టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు జరిగిన విధంగా ఆయన నటిస్తున్న సినిమా సెట్ ని కూల్చేయడం అన్ని వర్గాల వారిని షాక్ కి గురిచేసింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి మూవీలో చిరు రీల్ రోడ్ పోషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఆయన జీవితాశయం. ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా కోసం చిరు చాలా కష్టపడి తన మేక్ ఓవర్ మార్చుకున్నారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా ఎక్కడా తండ్రి అభిరుచులకు భంగం కలిగించకుండా భారీ బడ్జెట్తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకోసమే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగ్ వేసి కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అయితే సెట్ వేయడానికి అనుమతి తీసుకోలేదంటూ రెవెన్యూ అధికారులు ఆ సెట్ ని కూల్చివేయడం తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయని చిరు దిగ్భ్రాంతికి గురయ్యాడు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో సెట్ ఎందుకు వేశారంటూ రెవెన్యూ అధికారులు చిత్ర బృందాన్ని ప్రశ్నించారట. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎవరిదో స్థలం కాబట్టి ఇవాళ సెట్ ని కూల్చివేయగలిగారని, అదే తమ సొంత స్థలంలో సెట్ వేసుకుంటే ఎవరొచ్చు కూల్చగలరని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడట. అలా అనటమే కాదు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న తమ వ్యవసాయ భూమిలోనే సైరా మూవీ కోసం భారీ సెట్ నిర్మించాలని రామ్ చరణ్ కి సూచించాడట. అక్కడైతే ఏ అధికారి అభ్యంతరం చెప్పడని, అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చిరు భావిస్తున్నాడట. అసలు కూల్చివేతకు గురైన సైరా సెట్ జూబ్లీహిల్స్ లో బాగా లోపలకుండే డాగ్ బంగ్లా ప్రాంతంలో ఉంది. అక్కడ చాలా తెలుగు సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. రంగస్థలం విలేజ్ సెట్ కూడా అక్కడే వేశారు. ఈ స్థలంపై చాలా వివాదాలు ఉండటంతో సినీ నిర్మాతలు తమ సొంత రిస్క్ ఇక్కడ సెట్ వేసుకుని చిత్రీకరణ జరుపుకునేవారు. కానీ ఏరియా రెవెన్యూ డిపార్ట్మెంట్ కొత్త అధికారం రావడంతో ఆయన ఇలాంటి వివాదాస్పదమైన స్థలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారట. అది చిరంజీవి సినిమా అయినా సరే లెక్క చేయకుండా కూల్చివేదకు ఆదేశాలు జారీ చేశాడట. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.